ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్థమైంది. ఇంటి తాళం చెవులు శాంతమ్మ దగ్గర ఉన్నాయి కదా. రావణ్ భాయ్, ఆ ముసల్దానికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నాకేమనిపిస్తుందంటే ఆ శాంతమ్మకి మీ మీద ఏమైనా కోపం ఉందా? అందుకే ఆ శాంతమ్మ మిమ్మల్ని ఏమేమి అనాలనుకుందో అవన్నీ ఆ శివగామి పేరు చెప్పి మీ దగ్గర మాట్లాడింది. అంతేనా? అంతే కదా బాస్. లేకపోతే ఆ ముసలికాకొచ్చి అరిచిపోతే మీరు పట్టించుకుంటారా? లేదు కదా. ఇవి నా మాటలని ఆ ముసల్ది చెప్తే మీరు అసలు కేర్ చేస్తారా? ఇక్కడే పాతి పెట్టేసేవాళ్ళు కదా. అందుకే ఆ ముసల్దాని గురించి మీరేం పట్టించుకోకండి. శివగామి అలా చెప్పినట్టయితే నాకు తెలిసేది కదా. అయినా శివగామి క్యారెక్టర్ది ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడే నైజం. ఇలా పిచ్చి రాయబారాలు పంపదు. ఇది ముసల్దాని మాట. అంతే. ముసలిదాని కోపం చూసి ఆ శివగామినే రెచ్చగొట్టి పంపిందని నేననుకున్నాను. ఇప్పుడు కొంచెం రిలీఫ్ దొరికింది. మీరు రావడం, ఇది క్లారిఫై అవ్వడం మంచిదైంది. ఈ సంతోషం సెలబ్రేట్ చేసుకోవడానికి ఏమి లేదా? ఏం కావాలి? కలానికి ఇంకు కావాలి, కత్తికి రక్తం కావాలి, గొంతులోకి జలం కావాలి, ఈ బస్సు బాలరాజుకి మద్యం కావాలి. నీకు తెలీదా? అరే దాందే ఉంది. కౌంటర్లో ఏం కావాలో అది తీసుకుని ఎంజాయ్ చేయండి. ఏం గుణా, నువ్వు రావణుడితో వేటకెళ్తావా, నాతో మందు కొడతావా? నేను ఆడే ఆట వేరే ఉందిలే. మీరు దురదృష్టవంతులు, నేను అదృష్టవంతుణ్ణి. మందు మహాలక్ష్మి నన్ను పిలుస్తోంది. బాలరాజ్, ఎంజాయ్ ఎంజాయ్. ఏయ్ స్టాప్ స్టాప్. ఏ ఊరు నీది? నల్గొండ. నల్గొండ, సరే వెళ్ళు. ఏంటి మేడం? కార్ చెక్ చేయాలి. నా కారా? అవును. డిక్కీ ఓపెన్ చేయండి. అదేంటో చూడు. రావణ్, ఒకసారి రండి. ఏంటిది? ఏది?
గుణా, రియల్ ఎస్టేట్ బిజినెస్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అక్కడే స్ట్రక్ అయ్యింది. మన దగ్గరున్న ప్రాపర్టీస్లో ఏమేం ప్రాపర్టీస్ లిటిగేషన్లో ఉన్నాయో ఐడెంటిఫై చేయి. రేపటి నుంచి ఆ పని మొదలుపెట్టు. ఇక నువ్వు వెళ్ళు. సరే రావణ్ భాయ్, వెళ్ళొస్తాను. విన్సెంట్, సబ్రేషర్ ఆఫీసర్కి ఫోన్ చేయి. ఓకే బాస్. రాత్రి ఇంటికొచ్చి మీకు కావలసిన డబ్బులు తీసుకువెళ్ళండి. ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వండి. త్వరగా అంటే రేపు సాయంత్రమే డెడ్ లైన్. అర్థమైందా? నా చెల్లిని దారుణంగా చంపేశావు కదా, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈరోజు నువ్వు ఈ ఇల్లు వదిలి ఎక్కడికి పోలేవు. నీకోసం వెతికాను, నీకోసమే జైలుకు కూడా వచ్చాను. నీ టైం బాగున్నట్టుంది. నాకు లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు. చెప్పు, నా చెల్లెల్ని ఎందుకు చంపావు? నీకు నా చెల్లికి ఏం పగుంది? ఎందుకు నా చెల్లెల మీద నీకు అంత కోపం? చెప్పు. నువ్వే చంపావా లేక ఎవరన్నా చంపమంటే చంపావా? చెప్పు. నిజం తెలుసుకోవడానికి ఇంతసేపు ఆగాను, లేదంటే ఈ పాటికి పొడిచి పొడిచి చంపేవాణ్ణి. చెప్పు. అది నస పెట్టకుండా చెప్పు.
నీ చెల్లెల్ని చంపమని చెప్పింది. అది ఎవరంటే